ఆదరించండి, అభివృద్ధి చేస్తాం. బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం. కార్పొరేటర్ అభ్యర్థిగా తనను గెలిపించి ఆదరించాలని భారతీయ జనతా చిత్తూరు 45వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సుహాసిని కోరారు. మంగళవారం చిత్తూరు నగరంలోని 45వ డివిజన్ సంతపేటలో బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చిత్తూరు నగర అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. సమస్యలు లేని వార్డుగా చేస్తామని తెలిపారు. తమకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, కరుణాకర్ సిద్ధు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగర ఎన్నికల్లో 45వ డివిజన్లో సుహాసిని బ్రహ్మానందరెడ్డి గారు, నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి 45వ డివిజన్ ఓటర్ల మహాశయులందరూ కూడా తమ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై ముద్రించి విజయం చేకూర్చగలరని కోరి ప్రార్థిస్తున్నాను. మోడీ గారి అభివృద్ధి విషయం మీరందరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. జై బీజేపీ. 45వ డివిజన్ ఓటర్ మహాశయులకు అందరికి కూడా నమస్కారాలు. ఈ 45వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి ఎం సుహాసిని గారిని తమ అమూల్యమైనటువంటి ఓట్లతో కమలం గుర్తుపై ముద్రించి గెలిపించ ప్రార్థన. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి కాలంలో చిత్తూరు నగరంలో అమృత్ పథకాన్ని 100% అమలుపరిచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి సిమెంట్ రోడ్లు, కాలువలు, తాగునీరు ఈ మూడింటిపైన మేము దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ సంతపేటలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి రోడ్లు, ఉదాహరణకు బండ్ల వీధి, ఇట్లాంటి వీధులను మనం చూసినట్లయితే చాలా ఇరుకు రోడ్లు, అందులోనూ సక్రమంగా లేనటువంటి కాలువలు.